బీజేపీ పార్లమెంట్ లో బిల్లు పెడుతున్నారు ఏమని మన కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇస్తా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తా అని మన టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఢిల్లీలో ఉండే బీజేపీ గవర్నమెంట్ బాయిల కాడ బోర్ల కాడ మీటర్ పెడతాం ఇక బిల్ కలెక్టర్ ని పెడతాం నువ్వు ఎంత కరెంట్ వాడినావో లెక్కలు తీస్తాము అంటుంది బీజేపీ వాళ్ళు మరి గట్లా చేస్తే మన రైతులు ఏం కావాలి ఇప్పుడు వెనకడి యాదుకుందో లేదో మీకు చంద్రబాబు నాయుడు కూడా గిట్టనే మీటర్లు పెడతా అన్నాడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా చంద్రబాబు నాయుడు కూడా బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడతా అని తిరిగిండు ఆయనతో తెలంగాణ పబ్లిక్ అంతా కలిసిరు చంద్రబాబుకు మీటర్లు పెడితే పోయి పడ్డాడు ఆంధ్రలో పడ్డాడు పడ్డా లేదా మీటర్లు పెడతా అంటే చంద్రబాబు పని ఏమైంది ఆయనతో పోయింది మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు మీటర్లు పెట్టమంటారు మరి మనం ఏం చేయాలి ఇప్పుడు అందరం కలిసి ఎనకడ చంద్రబాబుకి ఎట్లా మీటర్ పెట్టామో ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా గట్లా మరి మొత్తం ఎక్కడికి తండగా అంతా కలిసి మీటర్ పెట్టాలి ఇక పెడితే అప్పుడు మళ్ళీ చక్కగా తవ్వకత్తారు మరి ఇప్పుడు లేకపోతే బతరా మన రైతులు మన కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇస్తాన బట్టే 5000 రూపాయలు పెట్టుబడి సాయం చేయబట్టే పంట పంటకు ఎరువులకు ఇబ్బంది లేకుండా చూసే పండిన పంట అంతా కొని రైతుకు మద్దతు ధర ఇచ్చే గోడౌన్లు కట్టే ఊరూరికి ఐకేపీ సెంటర్లు పెట్టే మన ప్రభుత్వం ఏమో ఇట్లా పనిచేసుకుంటున్నాం ఇప్పుడిప్పుడే జర తెలంగాణ రైతు జర సైరకొచ్చిండు జర తొవ్వల పడుతుండంటే బాంబు వేసినట్టు ఎత్తుంది బీజేపీ వాళ్ళు ఇంకా మక్కలు తెస్తారట మక్కలు ఆఫ్రికా మక్కలు తెచ్చి తెలంగాణ కోళ్ళకు పోతారట ఈ నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచించండి దయచేసి ఇప్పుడు మనకు మక్కలకు ధర లేదు మన మక్కలకే ఎట్టరా రామా అని మనం అనుకుంటున్నాం ఇప్పుడు మోడీ గారు అటుగా ఆఫ్రికాకెళ్ళి విదేశాలకెళ్ళి మక్కలు దిగుమతి చేసుకుంటాడట భారతదేశానికి మన దగ్గర కమ్మి పోయినాయి మక్కలు మన దగ్గరనే ఫుల్ మక్కలు పడబట్టే ఇప్పుడు మొన్న వానకాలం వద్దనుకున్నాం ఇప్పుడు యాసంగికి మక్కలు పోసుకుందాం అనుకున్నాం మనం మరి ఆఫ్రికా మక్కలు వచ్చి తెలంగాణ కోళ్ళకు పోతే మరి మన మక్కలు ఎవడు కొనాలి మన మక్కలకు ధర ఎట్లా రావాలి ఈయన నట ఇప్పుడు 50% ఉన్నటువంటి ట్యాక్స్ ను దాన్ని 15% తగ్గించిండు 35% ట్యాక్స్ సెస్ ను తగ్గించి మక్కలు విదేశీ మక్కలు భారతదేశంలోకి తెస్తారట మరి తెలంగాణ రైతు ఏం కావాలి భారతదేశం రైతు ఏం కావాలి భారతదేశం రైతుల మక్కలు ఎవడు కొనాలి భారతదేశం రైతులకు మక్కలకు ధర ఎట్లా రావాలి అంటే ఇదేనా నరేంద్ర మోడీ గారు ఏముద్దార్కం ఎవరి కోసం విదేశీ మక్కలు తెస్తున్నట్టు విదేశీ మక్కలు తెస్తే మరి ఈ దేశ రైతులకు ఏం కావాలి ఈ దేశ రైతులకు బీజేపీ ఏం చెప్పదలుచుకున్నది విదేశీ మక్కలు తెచ్చిపోసి భారతదేశం మక్కలు ఎవరు కొనకుండా చేస్తారా భారతదేశం మక్కలకు ధర లేకుండా చేస్తారా మరి మా వెంకటగిరి తండా మక్కలు ఎవరు కొంటారు ఈ మక్కలు ఎడిగి పోవాలి అసలు పోయిన సంవత్సరమే మీకు తెలుసు బీహారోడు ఛత్తీస్గఢ్ ల మక్కలు కొనకపోతే బీహార్ రైతులు ఛత్తీస్గఢ్ రైతులు లారీలలో తెచ్చి 1100కి మక్కలు పోసిపోయారు మరి ఇంకా ఈ ఆఫ్రికా మక్కలు వచ్చి పడితే మరి మన మక్కలకు ధర ఎట్లా రావాలి మనం 1760 రూపాయలు మద్దతు ధర పెట్టుకున్నాం మక్కలకు గవర్నమెంట్ మొన్న కొన్నది పోయిన యాసంగి పంటలో మీరు పండించిన మక్కలన్నీ కూడా కొన్నాం 1760 కొని మొన్న అమ్మకానికి పెడితే 900 రూపాయలకు కూడా ఎవరు వస్తలేదు గవర్నమెంట్ అయినా సరే నష్టం భరించుకుందాం మన రైతు కోసం అనుకున్నాం ఇంకా ఈ ఆఫ్రికా మక్కలు వస్తే ఈ మక్కలన్నీ ఏం కావాలి ఇప్పుడు మన యాసంగి కొన్ని అవసరమా భారతదేశానికి విదేశీ మక్కలు అవసరమా ఎవరి లాభాల కోసం బీజేపీ పనిచేస్తుంది ఏం ప్రయోజనాలు ఆశించి విదేశీ మక్కల్ని తెచ్చి ఈ భారతదేశంలో కోళ్లకు వస్తుండ్రో ఇవాళ బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి